కండక్టర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వేకెన్సీస్ ను వచ్చేసి అన్ని క్యాస్ట్లకు డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. చూసుకుని మీ క్యాస్ట్ లో ఉన్న జాబ్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు దేని కొరకు అంటే కండక్టర్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్ గా 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ను వచ్చేసి అన్ని క్యాస్ట్లకు డివైడ్ చేశారు. జనరల్ కేటగిరీలో వచ్చేసి అత్యధికంగా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 8 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. అలానే పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీలో వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండవలసి ఉంటుంది. దీంతో పాటు కండక్టర్ లైసెన్స్ అండ్ బ్యాడ్జ్ ఇష్యూడ్ బై డైరెక్టరేట్ ట్రాన్స్పోర్ట్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. ఏజ్ అనేది 45 సంవత్సరాలు మించకూడదని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. రెమ్యునరేషన్ వచ్చేసి రోజుకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని క్లియర్ గా ఇచ్చారు. అంటే నెలకు వచ్చేసి 15,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ అన్ని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 17/8/2021 ఉదయం 10:30 నుంచి మనకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని క్లియర్ గా ఇచ్చారు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు వచ్చేసి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ నీట్ గా ప్రింట్ అవుట్ తీసుకొని నీట్ గా ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ తో వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అలానే పిడిఎఫ్ ఫైల్ లింక్ రెండు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.